ఏవంటివి? మహాత్మా గాంధీ పరపతి సంఘం గోల్డెన్ జూబ్లీ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ నగరం 33వ డివిజన్ శాంతినగర్లోని మహాత్మా గాంధీ పరపతి సంఘం 25వ మహాసభ కార్యక్రమం మందా వెంకటేశ్వర్లు ఉపన్యాసకులుగా నిర్వహించగా పూర్వ అధ్యక్షుడు పూజారి సంపత్ కుమార్, రజిత దంపతులను ప్రస్తుతం నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు ముష్కమల సుధాకర్, ఉపాధ్యక్షుడు మందా శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ గాధ మధుసూదన్, జాయింట్ సెక్రటరీ పూజారి సారంగపాణి, కోశాధికారులు పూజారి దిలీప్, మందా సతీష్, ఆర్గనైజర్లు గాధ ఎల్లయ్య, కత్తెరసాల వేణుగోపాల్, ఆడిటర్ పులిసేరి నరేందర్, కమిటీ అందరూ కలిసి వారిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ముష్కమల్ల సుధాకర్ మాట్లాడుతూ, ఈ సంఘం 1975 ప్రారంభం నుండి నేటికి 50 వసంతాలు చేసుకోవడం చాలా సంతోషకరమని, సంఘ సభ్యుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల కిషన్, గాళ్ల సురేష్ కుమార్, పూజారి మోహన్, ఎండి మగ్దూమ్ అహ్మద్, పులిశేరి జగదీశ్వర్, తోట మల్లేశం, పౌడాల యాదగిరి, పాలకుర్తి వేణుగోపాల్, మందా మహేష్, ఎండి మోహినుద్దీన్, పొడిశెట్టి శివప్రసాద్, మామిడాల చలం, నాయిని రాజ్ కుభాస్కర్, మీరేపల్లి కృష్ణమూర్తి, పిట్టా రవీంద్ర, గాదే ప్రేమ్చందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ మహాత్మా గాంధీ పరపతి సంఘం 25వ మహాసభ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గత 18 సంవత్సరాలుగా కమిటీలో పూజారి సంపత్ కుమార్ అధ్యక్షుడిగా, నేను కార్యదర్శిగా, మందా శ్రీనివాస్ గాధ మధుసూదన్ క్యాషియర్గా, మందా శ్రీనివాస్ సెకండ్ క్యాషియర్గా విధులు నిర్వహించడం జరిగింది. 18 సంవత్సరాలు నిర్వహణంగా పనిచేసేందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు బాడీని, కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది, ఉపాధ్యక్షుడిగా మందా శ్రీనివాస్ ఎన్నుకోవడం జరిగింది, కార్యదర్శిగా గాధ మధుసూదన్ గారు ఎన్నుకోవడం జరిగింది. సంఘాన్ని సేవ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక మీద కూడా ఇన్ని సంవత్సరాలు కలిసి ఎట్లాగా పనిచేసాము, రాబోయే రోజుల్లో కూడా సంఘానికి, సంఘ సభ్యులకు, వారికి ఎలాంటి గౌరవభంగం లేకుండా వారికి నిధిని సమకూర్చి సంఘాన్ని డెవలప్ చేస్తామని చెప్పి అందరి ముందు సభాముఖంగా మాటిస్తూ ముగిస్తున్నాను. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్.